చేయలేనోళ్ళందరూ చేయలేవట్టాల జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే వచ్చిన పని అయిపోయింది బయలుదేరాలా వచ్చిన పని అయిపోయింది మీరు కారు గుర్తు కొట్టేస్తా అన్నారు నేను చెప్పాలనుకున్నది అదే బయలుదేరమంటే బయలుదేరుతామరు గోలా ఆకలి అయితలేదా అయితలేదా ఒక్క పది నిమిషాలు మాట్లాడుకొని బయలుదేరదాం ఇప్పటికే చాలా ఆలస్యమైంది గౌరవనీయులు పెద్దలు నల్లగొండ జిల్లాని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుని పోతున్న పెద్దలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు ఈ రోజు రాష్ట్రంలోని రైతన్నలందరికీ 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్న నాయకుడు గుంతకల్ల జగదీశ్వర రెడ్డి గారికి గౌరవనీయులు కమ్యూనిస్ట్ పార్టీ కలిసి భుజం భుజం కలిసి పనిచేసిన నాయకుడు గౌరవనీయులు కూనంలేని సాంబశివరావు గారు గౌరవనీయులు పెద్దలు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్న తమ్మినేని వీరభద్రం గారు గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు పల్లా వెంకటరెడ్డి గారు గౌరవనీయులు చూలగడ్డి రంగారెడ్డి గారు గౌరవనీయులు ఉజ్జిని యాదగిరిరావు గారు శాసన మండలి మాజీ సభ్యులు గౌరవనీయులు పెద్దలు సీతారాములు గారు వేదికపై ఉన్న గౌరవ పెద్దలందరికీ పేరు పేరున ఎవరు పేరైతే నేను చెప్పలేదో వాళ్ళెవ్వరూ కూడా తిట్టుకోవద్దు మనసులో మాత్రమే తిట్టుకోవాలని కోరుతూ మన అభ్యర్థి మీ అందరి మద్దతుతో మీ అందరి ఆశీర్వాదంతో నవంబర్ 6 నాడు బ్రహ్మాండమైన మెజారిటీతో మునుగోడు నాయక్ మునుగోడు యోజనలు కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారికి ఇక్కడికి తరలి వచ్చిన మా అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి పాత్రికేయ మిత్రులకి పేరు పేరున కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఎం టిఆర్ఎస్ అన్ని పార్టీల నాయకులకి పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం అభినందనలు మీ ఉత్సాహం చూస్తుంటే మీ జోష్ అనే మాట బరాబర్ చెప్తున్నా అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు చౌటుపల్లి దగ్గర వచ్చినాము నేను వీరభద్ర గారు సాంబశివ గారు కారులో మాట్లాడుకుంటూ మన కర్ణ ప్రభాకర్ గారు ఊరు నరసయ్య గౌడ్ గారు అందరం కలిసి వచ్చినాం వస్తుంటే మధ్యలో అక్కడ ఉండి అన్నదమ్ములకు ఒక ముచ్చట చెప్పుకోవాలి ఏం చెప్పాలి తల్లి అంటే ఏం లేదు కొడుక ఈ రోజు మరి తెలంగాణ రాకముందు పరిస్థితి వేరే ఉండే కానీ ఈ రోజు నా ఇంట్లో నా కోడలు పిల్లనవి ఆ కోడలు పిల్ల మాత్రం నన్ను బాగా మర్యాద చూసుకుంటుంది బిడ్డ అన్న ఎందుకవ్వా అంటే తెల్లారి లేవగానే అడుగుతుంది అత్తమా కాఫీ తాగుతావా ఛాయ్ తాగుతావా అంటుంది గోళీలు టైం చేసుకుంటున్నావా అంటున్నది నాకు బాగా మర్యాద ఇస్తున్నది ఈ మర్యాదకు కారణం నా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పు కొడుక పేజీ పెద్దమ్మ యాదమ్మ చెప్పిన మాట ఇది నేను అడిగిన మరి యాదమ్మ మరి కేసీఆర్ ఏమో నీకు కొంత సాయం చేసిండు మరి మోడీ ఏం చేసిండు చెప్పరాదు యాదమ్మ అన్న అంటే ఆయన ఒకటే చెప్పింది కొడుక నాకు 200 రూపాయల పెన్షన్ వచ్చేది కేసీఆర్ గారు 10 రెట్లు పెంచి 2000 రూపాయలు ఇస్తున్నాడు మోడీ గారు కూడా ఒక పని చేసిండు కొడుక ఏమిటి అంటే 2018లో 22 కోట్ల ఆస్తులున్న రాజగోపాల్ రెడ్డికి 10 రెట్లు పెంచి 222 కోట్లు మాత్రం చేసిండు రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ ఏమో నాలుగు పెద్దోళ్ళని చేస్తున్నాడు మోడీ గారేమో పెద్దోళ్ళని ఇంకా పెద్దోళ్ళని చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డిని ధనవంతులు చేసి మొత్తానికి నల్గొండ జిల్లాకి ఏదో మాట్లాడుతున్నాడు చెప్పమని చెప్పి ఒక్కొక్క మాట్లాడితే నిండా 105 బండ ఈ దుఃఖమెట్ల తీరాలి నల్గొండ అని చెప్పి ఆనాడు 32 మండలాలు మొత్తం ఆనాడు తిరిగి శివన్నగూడెం అనే ఊరిలో పండుకొని ఆ రోజు ఇక్కడ ఉండే ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులైన పిల్లలకి కుటుంబాలకి ఆడబిడ్డలకి ముఖ్యంగా ఒక మాట ఇచ్చింది ఆ రోజు తెలంగాణ వస్తుంది ఇప్పుడు నోళ్ళు పట్టించుకుంటలేరు ఇదే జిల్లాకి వెళ్ళి తాగునీటి మంత్రి జానారెడ్డి ఐదు ఆశీర్వాదం ఉంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మీ గోడు తీర్చే బాధ నాది
నాది బాధ్యత నాది అనే మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ రోజు ఒక్క మాట ఆలోచించే పక్కనే కృష్ణానది నల్గొండ జిల్లాను నల్గొండ జిల్లాను మురుసుకుంటూ పార్ట్ సాగునీటి కష్టం సాగునీటి కష్టం ఇక్కడి నాయకులు మాత్రం పెద్ద పెద్ద నాయకులైనా రిజర్వాయర్లు కట్టలేదు ఇక్కడ ఇంటింటికి తాగునీరు ఇచ్చే ప్రయత్నం చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం చేశారా సాగునీరు విషయంలో తాగునీరు విషయంలో ఆలోచించలేదు కానీ ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శరణగూడెం శివనగూడెం రిజర్వాయర్ శాశ్వతంగా 2.5 లక్షల ఎకరాల ఈ ప్రాంతంలో నీళ్లు ఇచ్చే విధంగా డిజైన్ చేయబడి బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతున్నది దాంతో పాటు లక్ష్మణాపల్లి రిజర్వాయర్ దాంతో పాటు ఇంకా చాలా చెరువులు నింపే కార్యక్రమాలు 323 చెరువుల్ని మిషన్ కాకతీయ కింద ఆనాడు తాంబాలలో ఉన్న చెరువుల్ని బ్రహ్మాండంగా గంగాలలో మార్చుకొని చక్కగా ముందుకు పోతా ఉన్నాం అందుకే ఇక్కడికి వచ్చేటప్పుడు నేను లెక్కలు తీసుకున్నా ఏమేం వస్తున్నాయి మునుగోడులో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడి మా అన్నదమ్ములకి మా అక్క చెల్లెలకని ఇవి లెక్క తీసుకొని వచ్చిన లెక్క ఏంటి అంటే ఇక్కడ ఒకే ఒక్క మునుగోడు నియోజకవర్గంలో 113,000 మంది రైతు బిడ్డలకి రైతు అన్నలకి రైతు బంధు రూపంలో మీకు బ్రహ్మాండంగా ఈరోజు సహాయం అవుతా ఉంది ఒక్క మాట దయచేసి మనసు పెట్టి మా రైతన్నలు ఆలోచించాలి ఎట్లుండే తెలంగాణ 10 ఏళ్ల కింద తెలంగాణ రాకముందు మునుగోడులో రైతుల పరిస్థితి ఏంటి కరెంట్ రాకపోయేది దొంగోలు వచ్చేది అర్ధరాత్రి కరెంట్ రోజుకు 6 గంటల కరెంట్ అన్నారు కానీ ఎన్నడూ కూడా 3 గంటల దాకా రాలేదు ఆ దొంగోలు వచ్చే కరెంట్ కోసం కావల గాయడానికి అర్ధరాత్రి భార్య పిల్లల్ని వదిలిపెట్టి పొలం కోయే పరిస్థితి ఇంకా దారుణం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎవరైనా మన ఊర్లో చచ్చిపోతే అర్ధగంట కరెంట్ తీరా నాయనా అని చెప్పి బతిమలాడుకున్న రోజులు యాడుకున్నాయా తెలంగాణ రాకముందు లేవా నేను అబద్ధం చెప్తా ఉన్నా కరెంట్ లేదన్నాడు అదే విధంగా విత్తనాలు దొరకై పోలీస్ స్టేషన్లలో పెట్టి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లో పెట్టి విత్తనాలు మంచి దుస్థితి ఆ దొరికే విత్తనాలు కంది విత్తనాలు మరి ఇంత కష్టపడి బోర్లు వేసుకొని తవ్వి తవ్వి ఎందుకంటే రిజర్వాయర్ కుటుంబం రోడ్డు మీద పడద్దు ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి భరోసా ఇవ్వాలే అనే ఆలోచన వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకెవరు దరఖాస్తులు ఇవ్వలేదు మాకెవరు దండాలు పెట్టలేదు ధర్నాలు చేయలేదు రైతు బిడ్డ కాబట్టి తాను స్వయంగా రైతు కాబట్టి కేసీఆర్ గారే ఆలోచించి గుంట భూమి ఉన్న రైతు చచ్చిపోయినా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వారం రోజుల లోపల పంపుతున్న నాయకుడు భారతదేశం మొత్తంలో ఒకే ఒక నాయకుడు కేసీఆర్.